వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది, మళ్ళీ ఇంకొక పండగ చేసుకోలేను చూస్తానేను అని చెప్పి నా మీద కారాలు మిరియాలు నూరాడు. ఇంకొక పండగ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పండగ కూడా చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా నువ్వు ఈరోజు ఉదయం లేస్తాని ఏ విధంగా ఏడ్చావో ఆ విధంగానే ఆ రోజు కూడా ఏడుస్తావని కూడా ఇప్పుడే నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత వచ్చి ఆయన ఒకటి చెప్పాల, చిత్తూరు జిల్లాలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినావు, నువ్వు ఏం చేసావు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు, నువ్వు ముఖ్యమంత్రిగా కనీసం కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టే 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు 20,000 ఇండ్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో మాత్రమే ఇవ్వడం జరిగింది, ఎందుకు ఈరోజు 14 సంవత్సరాల్లో నువ్వు పూర్తి చేయలేని అంద్రి నివా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి ఆగమేఘాల మీద పూర్తి చేస్తూ ఉన్నారు, కుప్పంలో ఎందుకు ఈరోజు త్రాగునీటికి 1 టీఎంసీ కెపాసిటీతో 2 రిజర్వాయర్లు నిర్మించి అక్కడ తాగునీటికి సాగునీటికి చెరువులు నింపుకోవడానికి నీళ్ళిచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేపట్టాడు? ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం లేదు కదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు వారి ఆధ్వర్యంలో కుప్పంకు సాగునీరు ఇస్తూ ఉన్నాం, తాగునీరు ఇస్తూ ఉన్నాం, ఇచ్చేదే కాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నువ్వు చేయలేని మున్సిపాలిటీని జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేశారు కుప్పం పట్టణాన్ని, నువ్వు చేయలేని కుప్పం రెవెన్యూ డివిజన్ను నీ అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు అడిగాడని చెప్పి ఇచ్చాడు. మరి ఇవన్నీ నీ కళ్ళకు కనపడవు, నీకు ఏది కూడా కనపడకుండా అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఒళ్ళు మర్చిపోయి ఇక్కడ ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు కారుకూతలు పూస్తే చూడడానికి సహించడానికి ఎవరు కూడా లేరని నేను తెలియజేస్తా ఉన్నాను.